नमस्ते अंडी बीटीवी न्यूज़ कल्वकुर्ति ईरोजु भारत राज्यांगं कल्पिंचिन हक्कु ओटु हक्कु अदी चाला मंदी दानि निरुपयोगंगा उपयोगिंचुकोवडं लेदु मुख्यंगा युवत युवत ओटु बैंकु चाला वरकु तग्गिंदि ఎందుకంటే యువత ఎవరికేస్తే నాకేంటి ఎవరు వస్తే నాకేంటి ఏ రాజకీయ నాయకుడు వస్తే నాకేంటి అసలు యువత అనేది ఒక క్రికెట్ మీదనో సినిమా మీదనో వేరే బిజినెస్ మీదనో జాబ్ మీదనో వెళ్తా ఉన్నారు కానీ ఒక ఓటు ఒక ఎలక్షన్ టైంలో వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటున్నారు యువత ముఖ్యంగా రాజకీయాల్లో కూడా రావడం లేదు ఎందుకంటే అసలు యువత రావాలంటే రాజకీయ నాయకులు కొన్ని కోట్లతో ఓడుకున్న పని అటువంటప్పుడు యువతకి బ్యాక్గ్రౌండ్ లేనంత వరకు యువత రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా యువతని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి యువత రావాలి అంటే యువతని మనం వాళ్ళని మోటివేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి యువత చాలా వరకు ఈరోజు ఓటు వేయాలంటే కూడా బద్ధకంగా తయారయ్యారు మనకెందుకులే ఈ ఓటు మనకేమొస్తుందిలే అని క్వశ్చన్ చేయనికే ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ స్టేటస్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా యువత ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ ఎలక్షన్ టైంలో మాత్రం యువత ఓటు బ్యాంక్ చాలా వరకు తగ్గిపోతుంది ఇది రోజు రోజుకి అంటే ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోల్చుకుంటే యువత ఓటు బ్యాంక్ అనేది చాలా వరకు తగ్గింది ఎందుకంటే యువత రాజకీయాల్లోకి వాళ్ళకి అసలు ఆలోచన కానీ ఆలోచన విధానం కానీ వాళ్ళకి ఎందుకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అసలు అర్థం కావట్లేదు దీని మీద ప్రతి ఒక్క యువత యువకులు బాగా ఆలోచించాలి రాజకీయాల్లోకి రావాలని వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి ఇప్పుడు చూస్తున్నాం ఈ టర్ము ఎమ్మెల్యే ఎలక్షన్లో దాదాపు 24 ఏళ్ళ అమ్మాయి కానీ 24 ఏళ్ళ అబ్బాయి కానీ నామినేషన్లు వేసారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళకు డబ్బు సాయం లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు ఖాళీ నడకతోని ఒక కండవనో ఒక ఫ్లాగో ఏదో పట్టుకొని వాళ్ళు జనాల్లోకి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎలా చేయాలి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉండాలి మీ పిల్లల భవిష్యత్తు ఏంటి ఇప్పుడున్న చదువు ఏంటి ఆర్థిక మాన్యం ఏంటి నిధులేంటి నియామకాలు ఏంటి ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వాళ్ళు ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు అట్లాగే చాలామంది యువత ఈ రకంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క యువతకి నేను చెప్పే సందేశం ఏంటంటే ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటే కదా నాకేంటి అని బద్ధకంగా ఉండొద్దు ఆ రోజు మూవీకో క్రికెటో దేనికి ఆలోచన చేయదు మీ ఒక్క ఓటుతోనే మీ భవిష్యత్తు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ మారుతుందని నేను చెప్తూ మీ టీవీ న్యూస్ ప్రసాద్ కల్వకుర్తి.